ప్రతి నెల 5000 పెట్టుబడి పెట్టడం ద్వారా 5 కోట్లు ఏ విధంగా సంపాదించాలో నేనైతే ఈ వీడియోలో ప్రాక్టికల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అదే రాసా మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ 5000 టోటల్ కార్పస్ 5 కోట్లు ఎలా ఎలా అంటే పెట్టుబడి ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ ప్రభుత్వ పథకం అదే ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ రెండు సేమ్ ఇదొక రిటైర్మెంట్ స్కీమ్ గవర్నమెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ సో రిటైర్మెంట్ అంటే ఇప్పుడు కాదు 60 ఇయర్స్ తర్వాత మనమైతే రిటైర్మెంట్ అవుతాం అప్పుడు ఇంత డబ్బు 5 కోట్లు మనకైతే వస్తుంది సో ఈ స్కీమ్ గురించి నేనైతే ఏ టు జెడ్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అసలు ఎన్పిఎస్ అంటే ఏంటి ఇది ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది టాక్స్ బెనిఫిట్ ఏమైనా ఉందా ఎంత పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్ మనకైతే వస్తుంది ఎవరు మాత్రమే ఎన్పిఎస్ లో పెట్టుబడి పెట్టగలరు ఎలా పెట్టుబడి పెట్టాలి మంత్లీయా ఇయర్లీయా ఏ టు జెడ్ ప్రాక్టికల్ గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన రిటైర్మెంట్ స్కీమ్ దీన్ని రెగ్యులేట్ చేసేది పిఎఫ్ఆర్డిఏ ప్రభుత్వం అండర్ ద నేమ్ ఆఫ్ పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సో ఎటువంటి మోసం జరగడానికి ఛాన్స్ లేదు ప్రభుత్వం దీన్నైతే రెగ్యులేట్ చేస్తూ ఉంది మీకు డౌట్ వచ్చే ఉంటుంది అదేంటండి ఇది రిటైర్మెంట్ స్కీమ్ మా ఏజ్ ఇప్పుడు 30 లేదా 40 మాకెందుకు అనుకోవచ్చు రాంగ్ మనం ఇప్పటి నుండే మన యొక్క రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి వై ఎందుకు ఇప్పుడు జాబ్ అనేది చేస్తూ ఉన్నాం సో డబ్బు వస్తుంది ఆరాం అంత మంచిగా ఉంది కానీ మనకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎలా అప్పుడు జాబ్ చేస్తామా 60 ఇయర్స్ వచ్చిన తర్వాత జాబ్ చేయలేం వ్యాపారాన్ని చేస్తామా చేయలేం ఇంట్లో ఉండాలి అప్పుడు పైసా ఎలా మీరు అనుకోవచ్చు అప్పటికి మా పిల్లలు మాకు డబ్బు ఇస్తారు చూసుకుంటారు అనుకోవచ్చు చూసుకోకపోతే ఇప్పుడే మన దేశంలో ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి చూసుకోవాలి కదా ఎందుకు చూసుకోవట్లా ఫ్యూచర్లో మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోతే ఎలా మీరు అడగవచ్చు పిల్లలు చూసుకోకపోయినా మా జగనన్న మా చంద్రబాబు నాయుడు గారు మా కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తారులే మంత్లీ మంత్లీ వేయకపోతే అప్పటికి వాళ్ళు ఉంటారా మారిపోద్ది ఎలా అందుకనే మనం ఇప్పటి నుండి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవడానికి ఎన్పిఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 30 సో మీకు 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ అనేది రావడానికి ఇంకా 30 ఇయర్స్ బాకీ ఉంది అవునా ఈ 30 ఇయర్స్ పాటు మనమైతే మన డబ్బుని ఎన్పిఎస్లో పెట్టుబడి పెడతాం అర్థమైందండి ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 30 రిటైర్మెంట్ అవ్వడానికి ఇంకా 30 ఇయర్స్ బాకీ ఉంది అంటే మీకు 30 నుండి 60 ఇయర్స్ రావడానికి ఇంకా 30 ఇయర్స్ బాకీ ఉంది ఈ 30 ఇయర్స్ పాటు ప్రతి నెల మీరైతే ఎన్పిఎస్లో మీ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటారు సో మీకు 60 ఇయర్స్ రాగానే మీ ఎన్పిఎస్లో ఎంతైతే అసలు ప్లస్ రిటర్న్ ఎంతైతే డబ్బు ఉందో ఆ కార్పస్ నుండి 60% మీకైతే ఇస్తారన్నమాట అర్థమైందండి మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు ప్రతి నెల ఎన్పిఎస్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు 60 ఇయర్స్ వచ్చేంత వరకు మాత్రమే పెట్టుబడి పెడతారు తర్వాత నో సో 60 సంవత్సరాలు రాగానే ఎంతైతే కార్పస్ ఉందో అందులో 60% మీకైతే ఒకేసారి ఇస్తారు రిమైనింగ్ 40% ఏమిటి యాన్యుటీ అంటే ఈ 40% అమౌంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి నెల పెన్షన్ సో పెన్షన్ మీకైతే ఇస్తూ ఉంటారన్నమాట అర్థమైందండి ఒకేసారి 60 ఇయర్స్ రాగానే 60% ఇచ్చేస్తారు రిమైనింగ్ 40% ఒకేసారి కాకుండా మంత్లీ మంత్లీ పెన్షన్ రూపంలో ఈ డబ్బు సున్నా అయ్యేంత వరకు
మీ బ్యాంకు ఖాతాలో వేస్తూ ఉంటారు. మిడిల్లో చనిపోతే ఎంతైతే బాకీ ఇంకా రావాలో అది మన నామినీ నామినీకైతే ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఇక్కడ ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ మీకు నచ్చింది ఓపెన్ చేయండి. నేను ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఏజ్ ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 25 అనుకుందాం. ఓకేనా 25. సో మీకు 60 అరవై ఏళ్ళు వచ్చేంత వరకు మీరు మంత్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాంపుల్గా మంత్కి 5000. సో మీ ఏజ్ ఇప్పుడు 25, మీకు 60 ఇయర్స్, మీకు 60 సంవత్సరాలు రావడానికి ఇంకా 35 ఇయర్స్ బాకీ ఉంది. అవునా? 35 ఇయర్స్ మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ ఇంతే అంతే అని రూల్ ఏం లేదు. అది మీ ఏజ్ బట్టి డిపెండ్. ఇన్ కేస్ ఇక్కడ మీ ఏజ్ అనేది 30 ఎంటర్ చేస్తే మీకు ఇంకా 30 ఇయర్స్ బాకీ ఉంది. మీరు 30 ఇయర్స్ పాటు ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా 25 ఎంటర్ చేశా అంటే మీకు ఇంకా 35 ఇయర్స్ బాకీ ఉంది. ఈ 35 ఇయర్స్ మీకైతే 10 ఇయర్. ఈ 35 ఇయర్స్ పాటు మంత్కి 5000 మనం కనుక పెట్టుబడి పెడితే మనం టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది 21 లాక్స్. సో ఈ 21 లాక్స్కి మీకు జనరేట్ అయ్యే గెయిన్ అంటే రిటర్న్, ఓన్లీ రిటర్న్ చూసుకున్నట్లయితే 5 కోట్లు. అదే థంబ్నెయిల్లో ఇచ్చా, చెప్పాను కదా స్టార్టింగ్లో. 5 కోట్లు ఎలా వస్తాయంటే మీ ఏజు 25 అయ్యుండి మీరు కనుక 35 ఇయర్స్ పాటు నెలకి 5000 పెట్టుబడి పెడితే మీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఓన్లీ గెయిన్ 5 కోట్లు. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపితే 5,62,00,000. మీకేం చెప్పా, మీకు 60 ఇయర్స్ రాగానే ఎంతైతే అసలు ప్లస్ రిటర్న్ జనరేట్ అవుతుందో దానిలో 60% మీకైతే ఒకేసారి ఇస్తారు అని చెప్పానా? అదే ఆన్ చేద్దాం. సో ఇంత డబ్బులో 5,62,00,000లో 60% అంటే 3,37,00,000. ఇది ఒకేసారి మీకైతే ఇస్తారు. ఈ డబ్బుతో ఇల్లు అది ఇది మీ ఇష్టం, మీ పిల్లలకి ఇవ్వండి. సో రిమైనింగ్ 40% యాన్యుటీ 40% రిమైనింగ్ 40% వచ్చేసి ఇంత 2,25,00,000. సో ఈ డబ్బుని మళ్ళీ ఇంకొకసారి రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఉంటాయి సెపరేట్గా, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, సింపుల్గా చెప్పాలంటే పెన్షన్ కంపెనీస్, లేకపోతే యాన్యుటీ కంపెనీస్, వాళ్ళు మీ డబ్బుని మేనేజ్ చేస్తారు. అండ్ వాళ్ళే మీకు మంత్లీ మంత్లీ పెన్షన్ వేస్తారు. ఈ డబ్బు 0 అయ్యేంత వరకు మంత్లీ మంత్లీ పెన్షన్ రూపంలో ఈ డబ్బు మీకే వస్తుంది, చెప్పాను ఆల్రెడీ. సో ఎంత పెన్షన్? 124,000. అర్థమైందండి? ఈ విధంగా మీరు కనుక ప్లాన్ చేసుకుంటే, మీ ఏజ్ 25 అయ్యుండి మీరు కనుక ఇప్పటి నుండి 5,000 ప్లాన్ చేసుకుంటే మీకు 60 సంవత్సరాల తర్వాత ఒకేసారి 3,37,00,000 వస్తాయి. ప్లస్ మీకు మంత్కి మీరు చనిపోయేంత వరకు, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి ప్రాణం పోయేంత వరకు ఇంత డబ్బు వస్తుంది. కండిషన్ ఏంటంటే ఇది మనం బ్రతుకున్నప్పుడు ఖాళీ అయిపోతే అక్కడతో ఫినిష్. ఒకవేళ ఇది ఇంకా ఖాళీ అవ్వకుండా ఈ గ్యాప్లో మనం చనిపోతే మన నామినీకి ఈ డబ్బు అనేది ఇస్తారన్నమాట. సో ఎగ్జాంపుల్గా మంత్కి 10,000 మీకు చాలా కెపాసిటీ ఉంది. సో మీ రిటైర్మెంట్ కోసం మీరు మంత్కి 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే చూడండి, నెలకి మీకు వచ్చే పెన్షన్ 2,00,000. అర్థమైందండి? మీకు ఒకేసారి వచ్చేది 6 కోట్లు. లేకపోతే మీ ఏజ్ అనేది ఎగ్జాంపుల్కి ఇప్పుడు 45 అండి, మీరు ఇంకా ప్లాన్ చేసుకోవాలా, చేసుకోండి ఇప్పుడు కన్నా 45, మంత్కి 10,000. అలా చూసుకున్నా కూడా మీకు వచ్చే పెన్షన్ 13,000, ఎందుకంటే మీకు ఎక్కువగా టైం లేదు. 60 ఇయర్స్కి చాలా తక్కువ టైం ఉంది. సో పెద్దగా అయితే యూజ్ లేదు. సో ఇది ఎవరికి యూజ్ అంటే ఎవరేజ్ అయితే తక్కువ ఉందో వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఎన్పిఎస్లో టైప్స్ ఉంటాయి, అగ్రెసివ్, మోడరేట్, కన్జర్వేటివ్ అని చెప్పి. నేను చూస్ చేసుకుంది అగ్రెసివ్. అంటే ఏంటి? ఎక్కువ డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో ఇది కూడా సేమ్. ఇన్ కేస్ మనం కనుక మోడరేట్ తగ్గింది 3 కోట్లు, ఎందుకు? సో ఫండ్ మేనేజర్ మనం కనుక మోడరేట్ని చూస్ చేసుకుంటే కాస్త తక్కువ డబ్బుని మాత్రమే ఈక్విటీలో పెట్టుబడి పెడతాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్ కన్జర్వేటివ్,
సో తగ్గింది 10%. అదేవిధంగా 2 కోట్లు. ఎందుకంటే కాస్త తక్కువ డబ్బుని మాత్రమే ఈక్విటీలో పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. ఇప్పుడు ఈ ఖాతాని ఎక్కడ ఓపెన్ చేయాలి? ఎక్కడంటే పిఓపి సెంటర్స్. అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సెంటర్స్. సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్, సో ప్రతి ఒక్క బ్యాంక్ వెళ్ళి మీరైతే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సేవ, మీ సేవ, దాంతోపాటు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్గా గ్రో, ఈటీ మనీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ కంపెనీస్ వెబ్సైట్లో కూడా మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే ఎస్బీఐ. నేనైతే ఎస్బీఐలో ఓపెన్ చేసా ఈ ఖాతాని. మీరు ఎస్బీఐకి వెళ్ళగానే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారనమాట. అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా ఉంటుంది ఏదొక ఏఎంసీని చూస్ చేసుకోండి అని చెప్పి. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఒక ఏఎంసీని చూస్ చేసుకుంటామో ఇక్కడ కూడా ఒక ఏఎంసీని మీరైతే అప్లికేషన్ ఫామ్లో టిక్ చేయాలి. చూపిస్తా. సో నచ్చింది మీరైతే చూస్ చేసుకోండి. ఒక 10 ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీరు ఎస్బీఐ పెన్షన్ ఫండ్ దాన్ని చూస్ చేసుకున్నారండి అనుకుందాం. ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేశారు, ఏఎంసీ కూడా ఎస్బీఐ పెన్షన్ ఫండ్ని చూస్ చేసుకున్నారు. ఈ ఎస్బీఐ పెన్షన్ ఫండ్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ మన డబ్బుని రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మళ్ళీ వేరే చోట పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి మనకి మంచిగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అతను మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడతాడు? వీటిల్లో, ఈక్విటీ, కార్పొరేట్ డెట్లో, గవర్నమెంట్ బాండ్స్లో, ఆల్టర్నేటివ్ ఫండ్స్లో మన డబ్బుని రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. దీన్ని అసెట్ క్లాస్ ఈ అంటాం. దీన్ని ఈక్విటీని, ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్. నెక్స్ట్ వన్ కార్పొరేట్ డెట్, దీన్ని అసెట్ క్లాస్ సి అంటాం. దీన్ని అసెట్ క్లాస్ జి అంటాం. ఇవి సేఫ్. కార్పొరేట్ డెట్టు, అదేవిధంగా గవర్నమెంట్ బాండ్స్ సేఫ్ అన్నమాట. దీన్ని అసెట్ క్లాస్ ఏ అంటాం. వీటి గురించి చెప్తా, మళ్ళీ చెప్తా. సో ఫండ్ మేనేజర్ మన డబ్బుని వీటిల్లో రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అర్థమైందండి? ఈ విధంగా ఇదన్నది వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఎన్పిఎస్ ఖాతాని ఓపెన్ చేయాలి అని చెప్తే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఇస్తారనమాట. దీన్ని మనమైతే ఫిల్ చేయాలి. ఆల్రెడీ చెప్పా, మీరు ఎక్కడికి వెళ్ళి ఓపెన్ చేద్దాం అనుకున్నా కూడా ఏదొక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని మీరు చూస్ చేసుకోవాలి. ఇవి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. వీటిల్లో ఏదొకటి టిక్ చేయాలి. సో మీ డబ్బు ఈ కంపెనీకి వెళ్తుంది. ఈ కంపెనీలో ఉన్నటువంటి ఫండ్ మేనేజర్ మీ డబ్బుని వివిధ ప్లేసెస్లో పెట్టుబడి పెడతాడు. అర్థమైందండి? మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తా. ఇవి ప్రెజెంట్ మన ఇండియాలో ఇన్ని ఉన్నాయి. ఎస్బీఐ, ఎల్ఐసి, యూటీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, ఇవన్నీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఏవైతే మంచిగా రిటర్న్స్ని ఇస్తున్నాయో దాన్ని చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా చూడండి. సో బిర్లా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, ఎల్ఐసి, సో ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయితే మంచిగా రిటర్న్స్ని ఆఫర్ చేస్తుందో దాన్ని చూస్ చేసుకోండి. ఇది లాస్ట్ 1 ఇయర్గా రిటర్న్. లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఏంటి? ఇది ఎల్ఐసి. లాస్ట్ 5 ఇయర్స్ ఏది? 5 ఇయర్స్గా చూసుకుంటే కోటక్. 7 ఇయర్స్. ఇలా పాస్ట్ రిటర్న్స్ని చూసుకొని ఇంకా బెటర్ ఏంటంటే సిన్స్ ఇన్స్పెక్షన్, అంటే ఈ ఫండ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ కంపెనీ ఎక్కువగా రిటర్న్ ఇస్తుంది? టాటా. ఇదన్నమాట టాటా పెన్షన్ మేనేజ్మెంట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎక్కువగా రిటర్న్ని ఇచ్చింది. నేను చెప్తుంది ఈ అసెట్ క్లాస్ ఈ అంటే ఈక్విటీ. ఎగ్జాంపుల్గా మీరు ఈక్విటీలో కాకుండా సి కార్పొరేట్. ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అసెట్ క్లాస్ సి చెప్పా, ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ క్లాస్ జి. ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఓపెన్ చేస్తాగండి. ఇది ఇక్కడే ఇంకొకటి ఉంది, యాక్టివ్ ఆటో. యాక్టివ్ అంటే ఏంటి? మనం చూస్ చేసుకోవచ్చు ఈక్విటీలో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టాలా, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టాలా, లేకపోతే కార్పొరేటా, మీ ఇష్టం. మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో మీరు యాక్టివ్ని కనుక టిక్ పెట్టినట్లయితే ఇక్కడ దీన్ని ఫిలప్ చేయాలి. యాక్టివ్ ఈసిజి చెప్పా. ఈ అంటే ఈక్విటీ,
ఈక్విటీలో మనమైతే మ్యాక్స్ వచ్చేసి 75% 75% ఈక్విటీలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేయండి 75% మీ ఏజ్ అన్నది తక్కువైతే నేను చెప్పేది ఏంటంటే ఈక్విటీలో ఎక్కువగా డబ్బుని పెట్టుబడి పెడితే ఎక్కువగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా సి అంటే చెప్పా కార్పొరేట్ ఇది సేఫ్, మీరు కావాలంటే 100% పెట్టేసుకుని 0-0 పెట్టుకోవచ్చు. కానీ నో, ఇక్కడ 75, ఇక్కడ మహ అయితే 10, 10, 5 ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇంకోటి ఉంటుంది అసెట్ క్లాస్ ఏ అని చెప్పి ఆల్టర్నేటివ్ ఫండ్స్ కొత్తగా వచ్చింది, ఇది పాతది అనమాట. సో సి అంటే కార్పొరేట్, జి అంటే గవర్నమెంట్ బాండ్స్ అనమాట. సో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. యాక్టివ్ అంటే మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా మీరైతే చూస్ చేసుకోవచ్చు. అదే మీరు కనుక ఆటో ఇక్కడ ఉంది యాక్టివ్ కాకుండా ఆటోని చూస్ చేసుకున్నట్లయితే, ఇంతకుముందు చెప్పాను కదా అగ్రెసివ్ మోడరేటివ్ చూపిస్తాగండి. సో ఆటోలో ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ కష్టం అన్నది యాక్టివ్, యాక్టివ్ గురించి ఆల్రెడీ చెప్పా. ఆటోలో ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అగ్రెసివ్ అంటే ఎక్కువ డబ్బుని ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడతాడు, మోడరేటివ్ కన్జర్వేటివ్ మీ ఇష్టం, నచ్చింది మీరైతే చూస్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ కూడా ఉంది అగ్రెసివ్ చెప్పా, అగ్రెసివ్లో మ్యాక్స్ 75% ఈక్విటీలో పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజరు. అదేవిధంగా మోడరేట్, మోడరేట్లో 50% ఈక్విటీ అనమాట, మీ యొక్క ఏజ్ని బేస్గా చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కన్జర్వేటివ్లో చూసుకున్నట్లయితే 25% మాత్రమే ఈక్విటీలో, అది కూడా డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్. ఇదే ఆ టేబుల్, ఏజ్ను బట్టి మారుస్తూ ఉంటాడు ఫండ్ మేనేజర్. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. క్లియర్ అండి? అండ్ ఎన్పిఎస్ అన్నది 2 టైప్స్ అనమాట, ఒకటి టైర్ 1 ఇంకొకటి టైర్ 2. ఇప్పటి వరకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా టైర్ 1. మీరు కనుక ఏదైనా బ్యాంక్ వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేయాలంటే మనం ఓపెన్ చేసేది టైర్ 1నే. టైర్ 2 అన్నది వాల్యూ ఎడిషన్. సో ఈ ఖాతాని ఓపెన్ చేసిన తర్వాత కావాలంటే దీన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమైందండి? సో ఈ ఖాతాని ఓపెన్ చేయాలంటే మనం మినిమం 500 పే చేయాలి. దేన్ని? ఎన్పిఎస్ ఖాతాని ఓపెన్ చేయాలంటే మినిమం 500 పే చేయాలి. అదేవిధంగా ఇయర్లీ డిపాజిట్ మినిమం 1000. సో 1000 కూడా మనం కనుక డిపాజిట్ చేయకపోతే ఈ ఖాతా క్యాన్సిల్ అవుతుంది. సో మినిమం మనమైతే 1000 అన్నా మెయింటైన్ చేయాలి. ఇయర్లీ కావాలంటే ఇయర్కి ఇంత అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే మంత్లీ, ఇంతకుముందు చెప్పాను కదా మంత్లీ 4000, 5000 ఈ విధంగా కూడా మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా విత్డ్రా, ఆల్రెడీ చెప్పా మనకి 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుబడి పెడుతూ ఉండాలి. మిడిల్లో డబ్బు కావాలంటే ఎలా ఇస్తారా? నార్మల్గా ఇవ్వరు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, హెల్త్ అన్నది బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, డబ్బు కావాలి, ఇస్తారు. ఆ ప్రూఫ్ని మీరైతే చూపించాలి. లేకపోతే పెళ్ళుంది, శుభలేఖ చూపిస్తే ఇస్తారన్నమాట. ఇలాంటి చిన్న చిన్న రీజన్స్కి, అదేవిధంగా ఇల్లు కడుతున్నారు అప్పుడు కూడా డబ్బు అనేది ఇస్తారు, నార్మల్గా అయితే ఇవ్వరు. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశా, ఇప్పుడు జస్ట్ పైపైన చెప్పేస్తా. మీరు టోటల్గా 2 లాక్స్ వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు టైర్ 1లో. అర్థమైందా? సో అది కూడా సెక్షన్ 80 CCD 1A, సెక్షన్ 80 CCD 1B, అదేవిధంగా సెక్షన్ 80 CCD 2. ఈ సెక్షన్ల కింద మీరైతే అప్ టు ఇయర్లీ 2 లాక్స్ వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. సో పూర్తి సమాచారం కావాలంటే దీని గురించి ఆల్రెడీ వీడియో చేసా, వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇదనమాట, ఇది టైర్ 1. ఈ ఖాతాని ఓపెన్ చేసిన తర్వాత మాకు ఖాతా కావాలండి ఇంకొకటి, నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అనుకున్నట్లయితే టైర్ 2. ఇది సెపరేటు, ఇది సెపరేటు, కానీ ఇందులో డబ్బుని ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కండిషన్ ఉంది 60 ఇయర్స్ వరకు పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ అటువంటి కండిషన్ ఏం లేదు. ఇయర్కి 250 మెయింటైన్ చేస్తే చాలు, 250 మీరైతే డిపాజిట్ చేస్తే చాలు. ఈ ఖాతాని ఓపెన్ చేయాలంటే మినిమం 1000 మనమైతే డిపాజిట్ చేయాలి, అంటే స్టార్టింగ్లో అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుండి మినిమం 250 మనమైతే డిపాజిట్ చేస్తూ ఉండాలి. విత్డ్రా ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ట్యాక్స్ బెనిఫిట్ లేదు. దీంతోపాటు ఇది రిటైర్మెంట్కి, కంప్లీట్గా రిటైర్మెంట్కి డబ్బు మనకి 60 ఇయర్స్ తర్వాత మాత్రమే ఇస్తారు. కానీ ఇది అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ తీసుకుంటూ ఉండవచ్చు అనమాట. ఇక్కడ కూడా సేము, ఇక్కడ కూడా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది, వాళ్ళు మన డబ్బుని రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వీలైతే ఈక్విటీని చూస్ చేసుకోండి మంచిది. సో ట్యాక్స్ బెనిఫిట్ ఒకరికి ఉంది, ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఎంప్లాయీస్కి
టైర్ టూలో కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, సెక్షన్ 80C వర్తిస్తుంది. బట్ కండిషన్ ఏంటంటే మినిమం 3 ఇయర్స్ లాకిన్. 3 ఇయర్స్ మినిమం మీ డబ్బుని టైర్ టూలో డిపాజిట్ చేస్తే అప్పుడు సెక్షన్ 80C కింద చూపించుకొని ఎంతైతే డబ్బుని ఆ ఇయర్లో పెట్టుబడి పెట్టారో ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. మనకి లేదు, ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఉంది, అది మేబీ స్టేటు సెంట్రల్. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఎందుకు? ఇంతకుముందు ఈ ఖాతా వాళ్ళకి మాత్రమే, ప్రభుత్వ ఎంప్లాయీస్కి మాత్రమే, కానీ ఇప్పుడు ఎవరైనా ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మనం బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసుకుంటాం, కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఎలా కాదు. జాయిన్ అవ్వగానే ఈ ఖాతా ఓపెన్ చేయమని వాళ్ళే చెప్తారు. అర్థమైందండి, వాళ్ళకి డిఫాల్ట్, కానీ మనమైతే బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఎవరు మాత్రమే అప్లై చేసుకోవాలి, 18-70 ఇయర్స్, మీ ఏజ్ అనేది 18-70 ఇయర్స్ మిడిల్లో ఉంటే మీరు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఎంప్లాయీస్కి వాళ్ళే ఓపెన్ చేపిస్తారు, మనం కనుక ఓపెన్ చేయాలంటే బ్యాంక్ వెళ్ళాలి. సో అందరూ ఇండియన్ సిటిజన్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరు ఓపెన్ చేసుకోవడానికి లేదు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అదేవిధంగా పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, వీళ్ళు ఓపెన్ చేసుకోలేరు. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఖాతాకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. ఇంతకుముందే చెప్పా టైర్ 2 అని చెప్పి, నార్మల్గా ఈ సమాచారం అంతా టైర్ 1ది. సో మనకి కావాలంటే టైర్ 2ని కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో, ఇది కాదు, ఇక్కడ ఉంది టైర్ 2, టిక్ పెట్టుకొని అదేవిధంగా ఏ కంపెనీకి కావాలి సేమ్ ప్రాసెస్ టిక్ పెట్టుకోండి. అదేవిధంగా ఇందులో కూడా యాక్టివ్, ఆటో. యాక్టివ్ అయితే ఎంత మీరు ఎంటర్ చేయండి, ఆటో అయితే వాళ్ళే ఆటోమేటిక్గా వేస్తారనమాట. 75, 50, 25 చెప్పాను కదా, అగ్రెసివ్, మోడరేట్, అది ఇది అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది. సో మనకి నార్మల్గా ఎంతైతే రిటర్న్ అనేది వస్తుందో ఇది కూడా సేమ్ అనమాట. 12% అనుకోండి టైర్ 1లో, ఇక్కడ కూడా 12 ఆ విధంగా రిటర్న్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా బ్యాంక్ వెళ్ళి ఫామ్ ఫిలప్ చేయండి, ఎందుకన్నా మంచిది, బెటర్ చేసుకోండి మీకోసమే. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్, అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. దేనిపైన? ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎన్పిఎస్ గురించి కూడా కోర్సు ఉంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని తప్పకుండా చూడండి. ఈ కోర్సులో ఇంకా డెప్త్ ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం జస్ట్ ఇప్పుడు ఒక 10-20 మినిట్స్ వీడియో చేశాను, కానీ అందులో అలా కాదు, కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. అదేవిధంగా హోమ్ లోను, కార్ లోను, బిజినెస్ లోను, ఇన్సూరెన్స్, ప్రతి దాని గురించి కోర్సు ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా కోర్సు ఉంది. అదేవిధంగా ఈ ఫార్మింగ్ బిజినెస్ ఏంటంటే ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న మంచిగా సంపాదిస్తున్నారో ఆ రైతన్న ఆ సాగుని ఎలా చేయాలో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. కోర్సులు స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. సో డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.